हेलो फ्रेंड्स नमस्ते सरकोत्त बिजनेस टॉपिक तो मे मुंदुकु वच्चानु फर्टिलाइजर्स विత్తనాలు అదే విధంగా పెస్టిసైడ్స్ ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బిజినెస్ టిప్స్ తో పాటు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే లోన్ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వివరాలు బిజినెస్ కి అవసరమయ్యే మిషనరీ ఆఫర్ల వివరాలు డైరెక్ట్ గా మేము మీతో పంచుకుంటాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే మా ఫోన్ నంబర్ మెయిల్ ఐడి తో పాటు మీరు చేయాలనుకునే బిజినెస్ కి సంబంధించి ఎటువంటి సందేహాలైనా డైరెక్ట్ గా మా ఎక్స్‌పర్ట్ టీమ్ తో ఫోన్ లో మాట్లాడి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం నేను చాలా ఆర్ండి చేసి కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను దయచేసి నా లైక్స్ టార్గెట్ ని రీచ్ అవడానికి మీలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏడాదిలో మనకి ఖరీఫ్ రబీ సీజన్ ఉంటుంది ఈ సమయంలో వీటి అమ్మకాలు బాగా ఉంటాయి రైతులు ఖచ్చితంగా ఈ షాపులకు వచ్చి వీటిని కొంటూ ఉంటారు అన్నదాతలకు మంచి క్వాలిటీ ఉండే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటే మంచి దిగుబడి అదే విధంగా రాబడి కూడా ఉంటుంది మళ్ళీ ఆ నమ్మకంతోనే మన దగ్గరికి వస్తారు అందుకే న్యాయమైన అదే విధంగా మంచి క్వాలిటీ ఉండేవి మాత్రమే ఫెర్టిలైజర్స్ విత్తనాలు పెస్టిసైడ్స్ అనేది అమ్మాలి ఖచ్చితంగా ఈ బిజినెస్ చేసే వాళ్ళు లాభంతో పాటు మంచి క్వాలిటీ ఉండే ప్రొడక్ట్స్ ని ఇవ్వాలనేది మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేసేవాళ్ళు నాణ్యతకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గద్దు మంచి క్వాలిటీ ఉండేవి మాత్రమే అమ్మండి ఈ ఎరువులు విత్తనాల షాప్ పెట్టాలంటే ముందు ఏం కావాలనేది చూద్దాం మనం ఇది అర్బన్ ఏరియాలో స్టార్ట్ చేసినా టౌన్ ఏరియాలో స్టార్ట్ చేసినా విలేజ్ ఏరియాలో స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఒక షాప్ అయితే మనకు ఉండాలి 80 నుంచి 150 గజాలు ఉండే ప్లేస్ని అయితే ఎంచుకోవడం మంచిది ఎందుకంటే ఈ షాప్తో పాటు మనం ఒక గుడౌన్ రూపంలో కూడా వీటిని స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అందుకే 2-3 షట్టర్స్ ఉండే షాపులు తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇలాంటి ఫెర్టిలైజర్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఒకవేళ మనకి ఓన్ షాప్ ఉంటే ఓకే లేకపోతే ఖచ్చితంగా రెంట్ షాప్ అయితే తీసుకోవాలి ముందుగా మనం జిఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ట్రేడ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లోకల్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ దగ్గర దీన్ని అయితే మీరు తీసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళ పేరు మీద లేదంటే మీ పేరు మీద ఈ షాప్ కి పేరు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనం స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చాలా మందికి అనుమానం ఉంటుంది సో మనం ముందుగా ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో ఈ కంపెనీలకు సంబంధించి వాళ్ళతో మనం ముందు మాట్లాడాలి అప్పుడు మీకు డీలర్స్ నుంచి మీకు స్టాక్ అనేది ఎలా వస్తుంది మీరు ఎలా ఈ స్టాక్ని ఆర్డర్ చేసుకోవాలి మీకు ఎంత స్టాక్ వస్తుంది మీకు ఎంత క్రెడిట్ ఇస్తారు ఇనీషియల్గా మీరు ఎంత కొనాలి ఇవన్నీ కూడా మీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సే తెలియజేస్తారు సో వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా లోకల్గా ఉండే పెద్ద డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కూడా మీకు వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి లేదంటే ఇప్పుడు అంతా గూగుల్లోనే పూర్తిగా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి మీరు ఏ కంపెనీది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎక్కడ ఏ జిల్లాలో పెట్టాలనుకుంటున్నారో ఆ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ అయితే మీకు ఇస్తారు సో మీకు హోల్సేల్గా స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి ఇది సమాధానం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్తో ఖచ్చితంగా మాట్లాడండి ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు స్టాక్ ఎన్ని రోజులకు వస్తుంది ఇవన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తారు ఇక మీరు ఈ బిజినెస్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాలి లోకల్గా ఉండేటటువంటి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళాలి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రిటర్న్గా ఒక లెటర్ రాసి ఇవ్వాలి మేము ఇలాగా పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫెర్టిలైజర్స్ విత్తనాలకు సంబంధించిన షాప్ పెట్టాలనుకుంటున్నామనేది మీరు లిఖితపూర్వకంగా ఒక లెటర్ని అయితే రాసి ఇవ్వాలి ఆ సమయంలో మీకు అప్లికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ అప్లికేషన్లో ఆధార్ కార్డ్ మీరు ఎక్కడ ఉంటున్నారు స్థానికత మీరు షాప్ ఎక్కడ పెడుతున్నారు దానికి సంబంధించి మీకు రెంట్ అగ్రిమెంట్ ఉందా లేదంటే మీది ఓనా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అలాగే మీ పాన్ కార్డ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఎక్కడ షాప్ పెట్టాలనుకుంటున్నారు దానికి ఏమైనా లోన్ ఉందా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లై చేసిన డాక్యుమెంట్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి చలాన అయితే ఉంటుంది అర్బన్ ఏరియాలో ఓ విధంగా మెట్రోపాలిటన్ సిటీలో ఓ విధంగా సిటీస్లో ఓ విధంగా మున్సిపల్ ఏరియాలో ఓ విధంగా ఉంటుంది 800 నుంచి 1,600-3,000 రూపాయల వరకు ఇలా చలాన్ అయితే ఉంటుంది ప్రభుత్వ అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ చలాన్ ఎంత కట్టాలనేది మీకు తెలియజేస్తారు ఆ చలాన్ని కూడా కట్టి ఆ చలాన్ రిసిప్ట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మీరు ఇచ్చిన అప్లికేషన్ని 1 వీక్లోనే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు అక్కడ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఫైల్ అనేది వెళ్తుంది అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ మన షాప్కి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మీరు ఏ స్టాక్ పెట్టి అమ్మాలనుకుంటున్నారు ఏ కంపెనీలు మీరు టైఅప్ అవుతున్నారు ఏ డీలర్షిప్ నుంచి మీరు తెచ్చుకుంటున్నారు ఇవన్నీ కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది మీకు అక్కడ లైసెన్స్ అనేది శాంక్షన్ చేస్తారు ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు స్టాక్ తెచ్చుకొని అమ్ముకోవాలి పర్మిషన్ లేకుండా లైసెన్స్ రాకుండా ఎలాంటి స్టాక్ అనేది మీరు అమ్మకూడదు మేము ఆల్రెడీ అప్లై చేసాం కదా వస్తుంది కదా అని ముందే స్టాక్ తెచ్చి అమ్మకూడదు
ఇక మీరు అగ్రికల్చర్ కార్యాలయానికి వెళ్ళిన సమయంలోనే లోకల్గా ఉండేటటువంటి విజిలెన్స్ ఆఫీసర్స్ దగ్గరికి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇలా అప్లై చేయాలి. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించింది. ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, నాణ్యతకు సంబంధించి మీరు ఎలాంటివి అమ్ముతున్నారు అనేది కూడా విజిలెన్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంది. సో మీరు ఎక్కడ షాప్ పెడుతున్నారు, ఏమిటనే డీటెయిల్స్ కూడా విజిలెన్స్ వాళ్ళకి ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ని అయితే రాసి ఇవ్వాలి. వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. విజిలెన్స్ వాళ్ళు అక్కడికి వచ్చి తనిఖీ చేసి మీరంతా ఏ స్టాక్ అమ్ముతున్నారనేది కూడా చూస్తారు. సర్టిఫికేట్ మీ దగ్గరే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫర్టిలైజర్స్, అదేవిధంగా విత్తనాలు, పెస్టిసైడ్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందనే చూడాలి. ముఖ్యంగా మనకి ఫెర్టిలైజర్స్ కంపెనీలు చాలా వరకు ఎక్కువ మొత్తంలోనే స్టాక్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. లేదంటే డీలర్స్తో మీరు మాట్లాడిన సమయంలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ ఫెర్టిలైజర్స్ అనేది ఇనీషియల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ స్టాక్ వాళ్ళ దగ్గర కొంటే కమిషన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో లిమిటెడ్గా మీరు స్టాక్ తీసుకుంటూ ఉంటే తక్కువ కమిషన్ అయితే ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా పటాస్, యూరియా, డిఐపి అనేవి ఎక్కువ తీసుకునే సమయంలో మినిమం మీరు ఇనీషియల్గా పెట్టే పెట్టుబడి ఎంతో ఆలోచించుకోవాలి. ఈ ఫెర్టిలైజర్స్ అయితే మినిమం 1,00,000 రూపాయల వరకు మీరు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మాంగ్లూర్ కెమికల్స్ సంబంధించినవి, నాగార్జునకు సంబంధించినవి, జువారి, జిఎన్ఎఫ్సి, జై కిసాన్, కోరమండల్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు. సో ఇవి కూడా మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి కమిషన్ అయితే కూడా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10% నుంచి 17% వరకు ఇందులో లాభాలు అయితే వస్తున్నాయి. చాలామంది 30%, 40% ఫెర్టిలైజర్స్కి లాభాలు వస్తున్నాయి అంటారు. సో పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చేవి చాలా క్వాలిటీ ఉంటాయి. సో ఈ కంపెనీలు ఇచ్చేవి మాత్రం 10% నుంచి 17% లోపు మాత్రమే ప్రాఫిట్ అయితే వస్తుంది అనేది మర్చిపోవద్దు. ఇక పత్తి, మొక్కజొన్న, ఇలా వరి అనేక రకాల విత్తనాలు కూడా మీరు అమ్ముకోవచ్చు. కూరగాయలకు సంబంధించి మిరప పంటకి, టమాటాకి, మినువులు, పెసలు ఇలాంటి విత్తనాలు కూడా మీరు అమ్ముకోవచ్చు. సో ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉండేవి మాత్రమే అమ్ముకోండి. ఇక పెస్టిసైడ్స్కి సంబంధించినవి కూడా మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉండాలి. ఇవేవి తెచ్చి అమ్మాలన్నా ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్స్తో మీరు మాట్లాడి, అక్కడ డీలర్స్తో మీరు మాట్లాడి ఈ స్టాక్ని తెచ్చుకోవాలి. మీరు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తూ వాళ్ళ దగ్గర బాగా సరుకు అనేది కొంటూ ఉంటే ఖచ్చితంగా మీకు క్రెడిట్ అనేది కూడా అక్కడ డీలర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు రీపేమెంట్ చేసేదాని ప్రకారం, మీరు స్టాక్ కొనేదాని ప్రకారం మీకు క్రెడిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే దాదాపు 5,00,000 రూపాయల వరకు దీనికైతే ఖర్చు అవుతుంది. మినిమం మనం పెట్టే స్టాక్ 4,00,000 రూపాయలు అయితే ఖచ్చితంగా కావాలి. మనం ఫెర్టిలైజర్స్ దాదాపు 2,00,000 రూపాయలు పెడతాం. అదేవిధంగా విత్తనాలకు సంబంధించి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పెస్టిసైడ్స్కి సంబంధించి మరో 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మొత్తానికి 4,00,000 రూపాయలతో మనం ఈ స్టాక్ని అయితే తీసుకువస్తాం. ఇక మనం జిఎస్టీకి సంబంధించి, అదేవిధంగా మనం షాప్కి సంబంధించి, లైసెన్స్కి సంబంధించి, వ్యవసాయ శాఖకు సంబంధించి అప్లై చేసిన దానికి వీటన్నిటికి కలిపి మరొక 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే మనం షాప్ తీసుకున్న చోట ఖచ్చితంగా ర్యాక్స్ అయితే చేయించుకోవాలి. దానికి మొత్తం మిగిలిన ఖర్చు అంతా కలిపి 50,000 వరకు ఫర్నిచర్తో ఖర్చు అవుతుంది. సో మొత్తం 5,00,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. మీరు మంత్లీ ఎంత సేల్ చేస్తున్నారనే దాని మీద 10-15% అనేది మీకు ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. మీరు ఉదాహరణకి 1,00,000 రూపాయల స్టాక్ అనేది ఖచ్చితంగా అమ్మితే 10 నుంచి 15,000 రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇనీషియల్గా బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నెలకి 2 నుంచి 3 లక్షల రూపాయల స్టాక్ ఈజీగా అమ్ముతూ ఉంటారు. అంటే నెలకి దాదాపు 30 నుంచి 40,000 రూపాయల ప్రాఫిట్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటుంది. అయితే మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి? సో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. షాపులకు వెళ్ళి మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు. హోమ్ నీడ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మార్కెటింగ్కి చాలా ఖర్చు పెడుతూ ఉంటాయి. అయితే వ్యవసాయానికి సంబంధించి, వీటికి సంబంధించిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అదేవిధంగా విత్తనాలకు సంబంధించి ఏ విధంగా మనం మార్కెటింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు విలేజ్లో ఉదయం 6:00 నుంచి 8:00 వరకు రైతులను ఖచ్చితంగా కలవాలి. మీరు ఎక్కడ షాప్ పెట్టారు, మీరు ఏవేమి అమ్ముతున్నారు అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలియచేయాలి. ఉదయం 6 నుంచి 8 గంటలలోపు 2 గంటల్లో ఖచ్చితంగా 10 మంది రైతులనైనా మీరు కలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళకి మీరు విత్తనాలు ఇచ్చినవి, అదేవిధంగా పెస్టిసైడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీరు వాళ్ళ నుంచి ఒపీనియన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఇస్తున్నటువంటి కంపెనీవి ఎలా పనిచేస్తున్నాయి, నాట్ల తర్వాత అవి ఎలా ఎదుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అయితే కొంతమంది ఇనీషియల్గా బాగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు, కొంతమంది క్రెడిట్ అయితే ఇస్తూ ఉంటారు, మరికొంతమంది క్రెడిట్ అయితే ఇవ్వరు. సో మీ దగ్గరకు వచ్చేటటువంటి రైతులు మీకు వాళ్ళకి ఉన్న ర్యాపో ప్రకారం అయితే క్రెడిట్ అనేది ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు మాత్రం క్రెడిట్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు 10-15% అయితే క్రెడిట్ అయితే ఇచ్చుకోవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు క్రెడిట్ విషయంలో కొంచెం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మనం ఇక్కడ జిఎస్టీ నమోదు చేసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఎవరికి ఎంత అమ్మారు అనేది కూడా బిల్ బుక్లో ఖచ్చితంగా రాయాలి. ఖచ్చితంగా లెడ్జర్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. స్టాక్ బుక్ ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది, మీరు ఎంత అమ్మారు అనేది బిల్ బుక్లో పూర్తిగా డీటెయిల్గా రాయాలి. ఇక మీరు ఇవి క్రెడిట్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, అదేవిధంగా టౌన్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్స్, విజిలెన్స్ ఆఫీసర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీ దగ్గర ఉన్న స్టాక్, మీరు అమ్మిన స్టాక్ ఖచ్చితంగా
టాలీ అవ్వాల్సిందే, లేదంటే కేసులు అనేది కూడా నమోదు చేస్తారు. సో దేశానికి రైతే వెన్నుముక అంటారు. ఖచ్చితంగా మనం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మితేనే ఆ దిగుబడి రాబడి వాళ్ళకు ఉంటుంది, మంచి ఆదాయం లాభం కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి నాణ్యత, అదేవిధంగా మనపై నమ్మకం కూడా ఉండాలి. మనం ఇచ్చేటటువంటివి నాణ్యమైన వస్తువులు అయితేనే మన దగ్గర కొనడానికి వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు. సో ఇనీషియల్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు పెట్టుబడి పెట్టినా మీరు ఇచ్చినటువంటివి వాళ్ళకి బాగా పనిచేసి లాభాలు వచ్చి మంచి పంట దిగుబడి వస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు, మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తూ ఉంటారు. సో ఇక్కడ నాణ్యత, అదేవిధంగా మనపై నమ్మకం కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళని మనం ఒమ్ము చేయకూడదు. అందుకే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలామంది కొన్ని కంపెనీలు ఎగ్జిక్యూటివ్స్ వచ్చి ఎక్కువ కమిషన్ వస్తుంది అనేది ఆ ప్రొడక్ట్ని అమ్మమని చెప్తారు. సో ఇలాంటి విషయంలో ఎక్కువ లాభం వస్తుంది కదా అని అలాంటి ప్రొడక్ట్స్ అమ్మద్దు. రైతులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా నెక్స్ట్ మన గురించి కూడా నెగిటివ్గా వస్తుంది, మన దగ్గర ఎవరు స్టాక్ కొనడానికి రారు. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మంచి క్వాలిటీ ఉండే ప్రొడక్ట్స్ మాత్రమే రైతులకి అమ్మాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫెర్టిలైజర్స్, అదేవిధంగా విత్తనాలు, పెస్టిసైడ్స్కి సంబంధించిన బిజినెస్. దీనికి సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్తో మీరు ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటున్నారో వాళ్ళతోనే నేరుగా ఫోన్లో కూడా మాట్లాడచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు డీలర్స్ అనేది ఇస్తారు, లేదంటే వెబ్సైట్లోనే పూర్తిగా ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, నేరుగా వాళ్ళతో మీరు మాట్లాడచ్చు.